Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి వెంకన్నకు ఎన్ని వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయో తెలుసా? శ్రీవారి ఆస్తులకు సంబంధించి టిటిడి శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరింది. టిటిడి బోర్డు ఆమోదించిన విధంగానే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. శ్రీవారికి బ్యాంకుల్లో మొత్తంగా 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు టిటిడి ప్రకటించింది. అదేవిధంగా 10,258.37 బంగారం ఉన్నట్లు వివరించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు నిల్వ చేసినట్లు టిటిడి ప్రకటించింది. గత 3 ఏళ్ల కాలంలో శ్రీవారి నగదు డిపాజిట్లు బాగా పెరిగాయని టిటిడి వెల్లడించింది. బ్యాంక్ డిపాజిట్లు 2019 జూన్13 నాటికి 13,025.09 కోట్లు ఉండగా సెప్టెంబర్ 30, 2022 నాటికి అవి 15,938.68 కోట్లకు చేరాయి. అదేవిధంగా బంగారం 2019 జూన్30 నాటికి 7,339.74 కిలోలు ఉండగా సెప్టెంబర్ 30, 2022కి ఆ మొత్తం 10,258.37 కిలోలకు చేరింది. అప్పన్న హృదయ స్కీమ్కి 100,000 రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడికి 6 VIP బ్రేక్ దర్శనం టికెట్లను జారీ చేస్తామని టిటిడి ప్రకటించింది. వికలాంగులు, వయోవృద్ధులు దర్శనానికి వెళ్లే సమయంలో వారికి సహాయంగా శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తామని టిటిడి వెల్లడించింది. అక్టోబర్ మాసంలో 22.74 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా 122.23 కోట్ల ఆదాయం లభించింది. 1,08,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 60,91,000 మంది భక్తులు అన్నదానంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 10,25,000 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారని టిటిడి ఈవో ధర్మారెడ్డి వివరించారు.